పోతిరెడ్డి పడు విషయంలో ఏపీ సర్కార్ది అత్యాశ అన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. వైఎస్ హయాంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పుడే వ్యతిరేకించామని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉండగా తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం 203 జీవోని తీసుకురావడం, కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ప్రధానంగా నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా సాగునీటికి నోచుకున్నటువంటి మహబూబ్ నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, కొంత భాగం ఖమ్మం కావచ్చు, ఇవాల్ల ఈ జిల్లాలన్నీ కూడా ఎడారిలా మారేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వారికి గొంతులో ప్రాణం ఉన్నంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో 80,000 క్యూసెక్కులు వాళ్ళు తీసుకుపోయే ప్రసక్తే ఉండదని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేసి నీళ్ల కొరకు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ బ్రహ్మాండంగా దేశంలోనే ఒక సంక్షేమ రాష్ట్రంగా వ్యవసాయ రాష్ట్రంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులు